వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు, దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు, మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు?
గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, ఐ రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డూ తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలేగా దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ, ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం, దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు, ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లలో ఉండని టేస్టు.
ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే, అదే ప్రక్రియలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. టెండర్లలో ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో L1 ఎవరికైతే వస్తుందో, తక్కువ రేట్ ఎవరైతే కోట్ చేస్తారో, వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం చెప్పాలంటే. టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. అంటే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులనుగా భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు. అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ వచ్చేవాళ్ళు కూడా, బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి కాంచిన వ్యక్తులు. పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే, వాస్తవాలు. ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లు పిలిచారు. 6 నెలలకు ఒకసారి పిలిచే ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను, L1గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు. వాళ్లకు 65% మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారు. మిగిలిన వాళ్లకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా. ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా. ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు. సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికెట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ 3 టెస్టులు 3 శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు. దిస్ ఇస్ ఎ ప్రోటోకాల్, మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. ఆ 3 టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు 14 నుంచి 15 సార్లు. మంచిది, ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది.
సిమిలర్గా 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా 18 సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో, ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12 నుంచి వాళ్ళు సప్లై చేశారు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6 2 ట్యాంకర్లు, జూలై 12 ఇంకో 2 ట్యాంకర్లు రావడము, ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు, ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐఎన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటాం. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనగా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడీబీ. ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది. ఎన్డీడీబీ వాజ్ బ్రాట్ ఇన్ టు ద పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డీడీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై 23 వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి. రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23 రిపోర్ట్ వచ్చింది. టీటీడీ ఈవో వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా, ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18 ఎందుకు అన్నాడు? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23 అప్పటి ఈవో
అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈఓ. ఆయన మాటలను ఒక్కసారి వినండి, 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టుమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా. ఆ రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా, 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి ఒకసారి. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఘీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున ఈఓ మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ, చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ 19వ తారీఖున. అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ, సెప్టెంబర్ 19వ తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్, గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it, and then we stopped from the supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఇవో, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు, ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈఓ. ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి
ఇది ఈవో సంతకం. తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు, ఎక్కువ చదవను లేవు, క్లుప్తంగా చెప్తాను. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్, త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. హౌఎవర్ ఇస్ ట్యాంకర్స్ ఇస్ 2 ట్యాంకర్స్ on 6th July and 2 more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDP lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially, ane padam nenu ikkada reiterate chestunna. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. Vanaki pampichesam. And stopped further supplies from them, and show cause notice was issued to them. Nenu adugutha unna confidential report Telugu Desam Party office September 19th tarikhula 2 nelala tarvata Telugu Desam Party office nunchi release chestaru. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం, కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా. నా ఎన్డీడీపీ రిపోర్ట్ ఉందమ్మా, పోనీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ పోనీ, ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఉందా? ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాసినారు.
ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాశారు. ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో, తప్పే ఉంది ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు, ఆ రిపోర్ట్ టెలికాస్ట్ పెట్టండి. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు. ఏమని రాశారు? ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ, ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపిల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి. కానీ హౌఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్. అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్ అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అబ్టైన్డ్ అనే డిస్క్లైమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఇఫ్ ద మిల్క్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్, ఇఫ్ ద మిల్క్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ అన్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటన్ ఆర్ పామ్ ఆయిల్ ఎక్సెట్రా. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తూ ఉన్నాం. జరగనిది జరిగినట్టుగా, అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరోవైపు ఇంకా ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నాను. 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు?
నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019 తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు 320 రూపాయలకు నెయ్యి ఎట్టు వస్తుందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2019 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని, టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచారు, ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా. అప్పుడు అదే క్వాలిటీ, ఇప్పుడు ఇదే క్వాలిటీ, అదే క్వాలిటీ. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే, కొత్తగా మారింది ఏమీ లేదు. అవే ఆవులు, అవే డైరీలు, అవే ఆవులు, అవే పాలు, అవే నెయ్యి, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలు కొన్నారు. మరి అడేటప్పుడు 320 కొంటే తప్పేముందయ్యా? ఉన్న రేట్ అది, వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? న్యాయం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది, దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు. అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు, అవే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్టు. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎందు మటుకు ధర్మం? చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలుపెట్టాయో, అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంట. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారి కొడుకునే కదా నేను. నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రలో, నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా.
కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవు ఆ రాష్ట్ర ప్రజలకు. మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది, అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా, అప్పుడు మన ఆయన కళ్ళ ముందన్నే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా, నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది, 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట. కారణం ఏమిటంటే నా మతం అట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా, భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఇండియా ఈజ్ అ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే
మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ని మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా, మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ యానిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా, లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు వెనకేసుకొని వస్తూ ఉన్నారు? హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు, అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే, మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే, ఇదెక్కడ హిందూయిజం? ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం. మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి హిందువుని అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు, ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాదమ్మ. ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. నేను చెప్పినవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా, వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం చేసిన ఈవో అన్న మాటలు, జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు, వైఎస్ఆర్సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మీ నియోజకవర్గాలలో, మీ ప్రాంతాల్లో, మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి మొక్కండి, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మేము కాదు తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు, కానీ మేం కాదు తప్పు చేసింది. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను, నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా
జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఈ మాటలన్నీ కూడా జరిగినటువన్నీ కూడా జరగాల్సినటువన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రాబబ్లీ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ, ప్రాబబ్లీ వీ హ్యావ్ ఎవర్ విట్నెస్డ్ సచ్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ యాక్చువల్లీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఇఫ్ సంబడీ వర్ టు విజిట్ అ టెంపుల్ పీపుల్ హ్యావ్ బీన్ బార్డ్ from visiting temple. These are the notices given to YSRCP cadre, MLAs, corporators, sarpanches, MPTCs, ZPTCs, this kind of cadre. These are the various notices. Coming out from various districts. And you know what these notices say? They say, even though they are in Telugu, I would translate them into English for better understanding. The notices say that the ex-Chief Minister Y.S. Jagan Mohan Reddy is visiting Tirumala Tirupati Devasthanam and that program does not have the approval of the government, and if any karyakarta participates in this program, cases would be booked on them. That is the gist of these notices. And such kind of notices were given to the YSRCP cadre, MLAs, everybody, corporators, by cops. I know. The surprising factor is an ex-chief minister who has visited Tirumala Tirupati Devasthanam temple not once but several times before. Even before becoming the chief minister also, during the beginning of my Padayatra and also during the end of my Padayatra after concluding my 3,648 kilometers of my Padayatra before I returned home, I walked all the way onto the top. And Chandrababu Naidu was the chief minister then. Several times in the past we visited Tirumala Tirupati Devasthana. Even before I became the chief minister. And after I became the chief minister, every year, TTD invited me. And on their invitation, I had the opportunity to give clothes to Lord Venkateshwara Swami. Every year. And today, to divert the topic from the deeds that have been committed, from the faults that have been committed by Chandrababu Naidu, they have brought up another topic onto the forefront, barring people from entering the temple.
ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ టు సే ఐ లైక్ ఎవ్రీబడి టు నోటీస్ దీస్ ఆస్పెక్ట్స్ ఐ లైక్ ఎవ్రీబడి టు సీ దీస్ ఆస్పెక్ట్స్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ది సో కాల్డ్ కాంట్రవర్సీ ఆన్ లడ్డూస్ తిరుమల తిరుపతి దేవస్థానం రెప్యుటేషన్ హెస్ బీన్ లోవర్డ్ బై చంద్రబాబు నాయుడు ది ప్రైడ్ ఆఫ్ ఆర్ లడ్డూస్ వాస్ డిమినిష్డ్ బై చంద్రబాబు నాయుడు హీ ఇంటెన్షనలీ planted a seed of doubt that the laddus were not good to eat, even though he knew very well that he was lying. I mean, if one were to just see the facts, what took place. See this, the concept of this procurement of material for preparation of laddus or preparation of prasadams is not new. This has been going on for decades. Tirumala Tirupati Devasthanam board is a very pristine board. You have people from all walks of life, from different states who are board members. In fact, to get a membership onto the board, you actually have recommendations from central ministers. You have recommendations from the neighboring state chief ministers. Such is the esteemness of this board. Such is the pristine of this board. And these board members work there in a very transparent manner, with the only intent to ensure that whatever they do it for the good of the temple. With that motto in mind, they work. And as far as these tenders are concerned, it's a routine process. Every 6 months, procurement of tender happens. Procurement of these materials to prepare the prasadams or laddus is a routine practice. The government does not get involved. It's an autonomous body. It's the board which takes the decisions. The conditions which are applicable for anybody to be participating in these tenders are also not new. They've been in existence also for decades. The quality of the material, what is asked for, has also been the same for decades. It's a routine process. And during the course of this routine process, which takes place every 6 months, e-tenders have been called for. And based on the e-tenders, people who've quoted L1, people who've quoted the least, people who qualify, people who've participated, people who've quoted the least, automatically gets the tender. And that is approved by the board. This is the normal routine practice. And just not, the process doesn't just stop there. The process is that after they get the tender, it's not just one company alone who once again is going to be participating for the whole of it. The other participants also get 35% of the quota if they were to match the price. So all these people participate, all these people supply ghee and these kind of materials, whatsoever are required, every 6 months during this course of the tendering process. The process just doesn't stop there. The process is, after they are qualified and given the work order, these people are supposed to supply material. And every tanker that they bring in should be accompanied by NABL approved
ల్యాబ్ సర్టిఫికెట్స్, రీటరేటింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ దట్ దే బ్రాట్ ఇన్. ఇట్ డజంట్ వన్స్ అగైన్ జస్ట్ స్టాప్ దేర్ దట్ దే బ్రింగింగ్ ఇన్ అ సర్టిఫికేట్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ఎన్ఏబిఎల్. ఆఫ్టర్ ది ట్యాంకర్ రీచెస్ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అకంపనీడ్ విత్ దిస్ సర్టిఫికెట్, ఆఫ్టర్ దాట్ ద టిటిడి కండక్ట్స్ 3 tests. They conduct 3 tests for every tanker. Even if 1 test were to fail out of the 3, the material is rejected. The tanker is not permitted to go ahead. Forget about the commodity, forget about the commodities being used in the preparation of laddus or prasadams. It is not even permitted to enter. It is rejected. This is a robust practice which is in existence for decades. Even during the regime of Chandrababu Naidu also, 14 times during 2014-19, 14-15 times tankers were rejected and sent back. And during our regime, during 2019-24 also, 18 times the tankers were rejected and sent back. In fact, this is something to be boasting about, that such is the robust practice which is in prevalence, that even if somebody were to do something mischief, the tanker is not even permitted to enter the premises. It is rejected even before it goes that far. That is the practice in Tirumala Tirupati Devasthanam. Such is the robustness of the testing practice which is prevalent there. And we should be boasting about such practices. Rather than that, rather than boasting, what did Chandrababu Naidu do? What did this chief minister do? I will just play 3 clippings. You know, what happened during the course, one should understand. 10 days have been called. 10 days, the material was supplied. On June 12th, the first material which has reached Tirupati was on June 12th. June 12th, by then Chief Minister, who was the Chief Minister by then? June 4th itself, the results came out. June 12th, it was Chandrababu Naidu's regime which was in prevalent. And the first container, the first tanker came on June 12th. June 12th, 21st, 25th, July 4th, whatever the tankers have come, they all pass through the tests. Good for everybody. They passed through all the 3 tests and then they were permitted to go in. Then again on July 6th and July 12th, 4 more tankers came in which did not pass the test conducted, which did not pass these 3 tests, which were 3 tests conducted on every tanker, and they were rejected. They were not permitted to go inside. While this is the reality of the case, that the material was not even consumed, it was sent back because they have failed the test. What did Chandrababu Naidu do? On July 6th and July 12th, the 4 tankers which came in, which did not pass the test and which were sent back, because they did not pass the test. This was reiterated by the Tirupati EO, who is an IAS officer posted by Chandrababu Naidu himself in his regime. And what did he say? See, these reports which were rejected in 3 tests, which were rejected because they did not pass these 3 tests, were sent to NDDB Gujarat. This NDDB Gujarat lab also came into the picture for the first time. Usually TTD does not, over the decades, never sent their sample all the way to Gujarat. Usually the samples are sent to CFTRI, which is Central Food Technological Research Institute, Mysore.
బట్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఫస్ట్ టైం NDDB గుజరాత్ వాజ్ బ్రాట్ ఇన్ టు ద పిక్చర్ ఫైన్ ఆన్ 6th and 12th వెన్ దీస్ ట్యాంకర్స్ కేమ్ అండ్ వెన్ దే వర్ రిజెక్టెడ్ దీస్ శాంపుల్స్ వర్ వన్స్ అగైన్ సెండ్ టు NDDB ఆన్ జూన్ ఆన్ జులై 17th then July 23rd and 17th they also received July 23rd they also received the results while the tankers were never permitted to go inside they were rejected and while this is the reality that the tankers were not permitted to go in the tankers were rejected and a show cause notice was issued to the supplier that these tankers have been rejected and sent back along with a show cause notice. Well, this is the reality. What happened during the course? On 23rd July itself, the EO of TTD confirmed this information to the media. I'll just play that tape. తెలిసింది లాకింగ్ చేయడానికి చోకాల నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. The EO on July 23rd itself categorically told very clearly that the samples did not pass the three tests. The samples were sent to NDDB and these tankers were rejected. So that means the government was aware that the tankers have been rejected and the material was not consumed. In spite of this, on September 18th, that is 2 months later, Chandrababu Naidu makes an intentional statement misleading the facts. Now, what does he say? This man, Chandrababu Naidu, knowing very well that the material has been rejected, it did not even enter the premises of the TTD, yet this man callously, or rather intentionally, lies, spreads misinformation, says that this material was consumed and it had animal fat in it. Now what happens after that? After September 18th, September 19th, the so-called confidential report from Gujarat, the NDDB report, the so-called confidential report from NDDB Gujarat is released from Telugu Desam Party office on September 19th. And even in that report, there is a disclaimer which clearly says that this report is not accurate. This report very clearly says that these are the S values, these are the standard values, and these are the deviations.
హౌఎవర్ దీస్ డీవియేషన్స్ కుడ్ హ్యావ్ టేకన్ ప్లేస్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ ఎస్ దీస్. దట్ ఈస్ ద డిస్క్లెయిమర్. అండ్ ఇన్ దీస్ డిస్క్లెయిమర్స్ దే వెరీ క్లియర్లీ సే దట్ ఇఫ్ ఎట్ ఆల్ ది కౌస్ మిల్క్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ అన్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ such as repressed oil, cotton or palm oil, such deviation in S values could take place. If at all a sample is collected from cows suffering from serious underfeeding, also you will see deviations in S values. Also, you would find deviations if this milk is obtained from bovine milk other than cow's milk. And so on and so forth are the disclaimers which clearly say that there could be this, there could be these reasons could all be a part for the S value deviations. And Chandrababu Naidu, knowing very well, in spite of this report, in spite of these disclaimers, in spite of the fact, knowing very well that this, irrespective of all these things, because this ghee did not pass through the three tests, was not even permitted to enter the TTD premises, and it was not consumed. Knowing very well, yet September 18th he makes a statement intentionally lying. September 19th his Telugu Desam Party office releases this so-called confidential data, so-called confidential report from Telugu Desam Party's office. Then on September 20th, the TTD EO, once again a government official IAS officer appointed by Chandrababu Naidu himself as TTD EO, once again addresses the press. And what does he say in that press? No, in the adulterer ghee, four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it. And then we started supplying. So the EO very categorically, once again on 20th, says that these tankers were rejected and sent away, and they were not used. And on 22nd, the TTD EO himself also gives a letter, his report, his findings to the state government. This is the TTD EO signature down beneath. And in that report, what does he say? He says few important things. He says he was selected through e-tender, started supplying from 12th June. However, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during physical verification. Accordingly, all the four samples were sent to NDDB lab, Anand, Gujarat, confidentially, I repeat this word confidentially for testing its quality. Confidentially. Then he further goes on to say, the adulterated cow ghee tanker supplied by the dairy was returned back and stopped further supplies, and a show cause notice was issued to them. So he once again reiterates his stand, reiterates and says the facts that these four tankers were rejected, they were not permitted to go inside, and they were not consumed. And yet, in spite of this, on September 22nd, once again, Chandrababu Naidu goes ahead and once again lies. On September 22nd, he once again reiterates his lies and says
that this impure ghee was consumed. Now, a chief minister intentionally deviates from facts, knowing very well that these are the facts, deviates from facts, intentionally lies. How is it fair? Bringing down the reputation of our temple, bringing down the reputation of Lord Venkateshwara Swami, bringing down the reputation of our prasadams, of our laddu prasadams. Is that permitted? Is that permitted? I ask the so-called BJP party, which actually says, which actually boasts themselves as representatives of Hindutva, as representatives of Hindu religion. I ask BJP one serious question. If you're sincere, if you're truly representatives of Hinduism, would you support this? A chief minister intentionally lying, bringing down the reputation of Lord Venkateshwara Swami, bringing down the reputation of Venkateshwara Swami's prasadams, intentionally for political gains. If someone, just because they are part of NDA, if they are at liberty to spread these kind of lies, and yet BJP, aware of all these facts, knowing very well that these are the facts, how can the BJP support such a person as Chandrababu Naidu without sending him to prison? If at all the Hindutva values they hold are dear and near and are sincere. If one intentionally brings down the reputation of the temple, how is it that the BJP is sitting silent? Worse, BJP joins the party bandwagon. BJP leaders from Hyderabad also come down to Tirupati. They once again try to deviate this topic from Laddu Prasadams to my declaration. I seriously ask, all these people I ask, repeatedly these people say, what is my religion? I tell all these people, you want to know my religion? It's not new. Everybody in Andhra Pradesh knows who I am. Everybody in Andhra Pradesh, everybody in this country know who in this country, everybody knows who I am. Everybody knows who my father is. Who is my father? Everybody also knows how many times I've been to Tirumala Tirupati Devasthanam. My father gave, in every Brahmotsavalu, my father was blessed with the opportunity to give, to present clothes to Lord Venkateshwara Swami, to the temple. 5 years in a row, he was blessed with that opportunity. Even before I became the chief minister, several times I had visited Tirumala Tirupati Devasthanam. Even before I had started my Padayatra, I took Lord Venkateshwara Swami's blessings before I started my Padayatra also. And even after my Padayatra, the conclusion, I had actually walked all the way to the top of the mountain, taken his blessings before my Padayatra could conclude. And later I became the chief minister. And 5 years, every Brahmotsavalu, I was blessed with the opportunity to present the clothes. Why is it that my religion was not questioned then?
Why is it that my declaration was not a question then? I accompanied the Prime Minister. I accompanied all these people. The President. I accompanied the Chief Justice. I accompanied the Prime Minister. Why was it not a question then? I ask one simple question to everybody. In fact, this is the Constitution of India. According to the preamble, India is a sovereign, socialist, secular, democratic republic. This is the Constitution. And I say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? I ask everybody, and if somebody were to ask what my religion is, I once again reiterate to everybody. In between the four walls in my house, I read the Bible. But when I go out of the house, I am a Hindu, I am a Muslim, I am also a Sikh. I practice their religion, I respect their religion. I am an Indian. Someone were to ask what my religion is, humanity is my religion. You want to have a declaration on that? Please go ahead and have that declaration as mine. Humanity is my religion. One should seriously start contemplating as to where they stand on secularism, what this country stands for. If someone like me, who has served as a chief minister, is given these kind of notices, someone like me who's visited Tirupati not once, but at least 10 times before, as a chief minister and before that as well, today for political reasons is being given these kind of notices. Barring somebody from entering the temple. What about the poor? What about the Dalits? Can they enter these temples? What kind of a message are we sending? What is BJP doing about it? Is this what they stand for? Right in front of their eyes, glaring evidence of Chandrababu Naidu misusing his power, bringing down the reputation of our temple, bringing down the reputation of our prasadams, intentionally lying for political gains, and yet that person is permitted to go scot-free. BJP does not do anything about it, and yet they say they are representatives of Hindutva. Hindutva stands for humanity. It's the first thing what anybody should understand. I think I rest my case here. ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇచ్చి ఈ మాదిరిగా నోటీసులలో వాళ్ళు రాసినది కూడా నేను చదివి వినిపించా కదమ్మా. ఏమని రాసినారు ఈ నోటీసులో వాళ్ళు రాసినది? 27/9/24 తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం యందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇస్తున్న నోటీసు.
దిస్ ఇస్ వాట్ దిస్ నోటీసెస్ ఆర్. యూ టెల్ మీ, ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు, చట్ట వ్యతిరేక పని చట్ట వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం, రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు, పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో, ఆ చేసిన ఆ తప్పు సాక్ష్య ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి, ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు, పాపం చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ మీ ప్రాంతాలలో, మీ మీ నియోజకవర్గాలలో, మీ మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించుకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నా. సార్ ఇప్పుడు ఎందుకనంటే జరిగినది ఘోర అపచారం. వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ, జరగనది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్ వాడినట్టుగా ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఇంతటి ఘోరం చేసిన వ్యక్తి ఈ పాపం కడగబడాలి. దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా, నేను గుడిలకు పోయినా పోకపోయినా పర్వాలా, రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించమని చెప్పి అందరికీ కోరుతా ఉన్న ప్రజలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా కేవలం పాపం చేసిన చంద్రబాబు నాయుడు వద్దనే అది కట్టడి అయ్యేట్టుగా దీనికోసం. సార్ చంద్రబాబు కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికని మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు, దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు, ఇప్పటివరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తారు? అందుకే చెప్తా ఉన్నాను కదా, బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే, వాళ్ళు సిన్సియారిటీ కనుక ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత తెలిసి అబద్ధాలు ఆడుతూ తిరుపతి
పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళల్లో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి, బహిర్గతంగా తిట్టాలి. ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము, ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. కానీ అలాంటివి ఏవీ చేయకుండా, చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా? ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? ఇంతకుముందే చెప్పే కదా దుర్గా, అసలు సిట్ అనేది ఏమిటి? స్కన్లు ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు, ఆధారాలు. ఆయనే తప్పు చేస్తాడు, ఆయనే ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు. అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది? కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా, తప్పు చేసినాడని కనిపిస్తూ ఉన్న సత్యాలు కూడా ఇవన్నీ. నేను చెప్పినటువన్నీ కూడా ఈవో ఇచ్చిన, వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ, వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ, ఇవన్నీ ఏంటివి? కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. ఇంకా సిట్ ఏంది, ఇంకోటి ఏంది, మన్నేంది? కంటి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే, ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి. అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి. అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను, మన పరువును, మన ప్రతిష్టను, మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి, గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి, మనమంతట మనమే మన గుడిని, మన ప్రసాదాన్ని, మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలచన చేసి చూపించుకుంటా ఉన్నాం. ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? హిందూయిజం అంటే ఇదే, మన దేవుని మనం తగ్గించుకోవడం, మనమంతకు మనమే మన లడ్డూ గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం, రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం, ఇది ఎక్కడ హిందూయిజం అండి? సార్, మీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న సుబ్బారెడ్డి గారిని